ప్రభుత్వం ఇంతకన్నా కుదరదంటోంది. ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గేదేలే అంటున్నాయి. దీంతో ఇక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఉద్యోగ సంఘాలు సీఎం తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాయి. అయితే సీఎంతో చర్చల తర్వాతే ఏం చేయాలన్న దానిపై మాట్లాడతామంటున్నాయి ఉద్యోగ సంఘాలు. పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్ చర్చించనున్నారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల మనసులో ఏముందో, వారు డిమాండ్లు ఏమంటున్నారో అంశాలు తెలుసుకునేందుకు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు ముగిశాయి. కానీ సజ్జల చెప్పిన అంశాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చెబుతున్న విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. ఖచ్చితంగా తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటున్నారు. సీఎం జగన్ తప్పకుండా తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సజ్జల మాత్రం పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహించామన్నారు. అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండేషన్స్ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేయడానికి ఈ సమావేశమన్నారు. రేపు జరిగే ఉద్యోగ సంఘాల భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ మురళీ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. మురళి, రుజునా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ నాయకులతోటి రేపు ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సమయం కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా రేపు సమావేశం అవుతారని అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ పెంపుతో పాటుగా మరికొన్ని ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆందోళన బాటలో ఉన్నది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దశల వారీగా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీఆర్సీకి సంబంధించినటువంటి నివేదికను కూడా పరిశీలించి నివేదికపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా కూడా 45% ఫిట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో ఫిట్మెంట్లు ఇవ్వలేమని చెప్పేసి దాదాపుగా కూడా ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశాభావాన్ని అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రేపు జరిగే సమావేశంలో పీఆర్సీ పై కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పీఆర్సీకి సంబంధించి అశుతోష్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఇప్పటివరకు బయటికి రాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే అశుతోష్ మిశ్రా నివేదికపై పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోనే ఐఏఎస్ అధికారుల కమిటీ వేసిన ప్రభుత్వం దాన్ని అంతా పరిశీలించినటువంటి ఐఏఎస్ అధికారుల బృందం ఏదైతే ఒక నివేదికనైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంట్లో సంబంధించి సెంట్రల్ పేర్ ఏజెంట్ ఒకటి సిపిఎస్ చూపించినటువంటి 14.79% వరకు ఇవ్వవచ్చని ఒక భావన అయితే వ్యక్తం చేసింది. దీంతో పాటుగా ఏదైతే హెచ్ఆర్ అలవెన్స్ లో కూడా తగ్గించాలని, అదేవిధంగా కూడా పీఆర్సీ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలని చెప్పేసి కొన్ని అంశాలైతే అందులో సీనియర్ సెక్రటరీస్ కమిటీ ఇవ్వడం జరిగింది. అయితే సెక్రటరీస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పూర్తిగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతికూలంగా ఉందనే అంశాన్నైతే వారు భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఎంతో శ్రమిస్తున్నారు, కనుక ప్రభుత్వ ఉద్యోగులు న్యాయపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు సీఎంతో భేటీ అయిన తర్వాత పీఆర్సీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సృజన. థ్యాంక్ యూ మురళి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. పీఆర్సీపై నివేదికను సీఎం జగన్ కు సోమవారం అందించారు. 27% పీఆర్సీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 10,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీపై ఇచ్చిన రిపోర్టును ఫైనాన్స్ వెబ్సైట్లు అప్లోడ్ చేస్తామని, ఉద్యోగ సంఘాలకు కూడా ఇస్తామని సమీర్ శర్మ తెలిపారు. పీఆర్సీ అమలుపై 11 ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలుంటుందని తెలిపారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన వారితో విడివిడిగా సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27% మధ్యంతర భృతికే ఓకే చెప్పింది ప్రభుత్వం. ఒకవేళ సీఎం జగన్ పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా ఆమోదిస్తే ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు పెరిగే అవకాశం ఉండదు. ఇదే ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. దీంతో 30% దాకా ఫిట్మెంట్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పీఆర్సీ ప్రకటన ఒకటే సరిపోదని, ముఖ్యంగా సిపిఎస్ రద్దు సహా మరో 77 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. సినిమా టికెట్ ధరల